नमस्ते वेलकम टू वीना न्यूज़ बुलेटिन मुंदगा हेडलाइंस कौशिक रेड्डी की चेंदिन मरो ऑडियो लीक हुजूराबाद एन्निक विषयंलो रेवंत पै व्याख्यलु बक्रीद बोनाल पंडगलकु भारी बंदोबस्त समस्यात्मक प्रांताल्लो पोलीसुल मार्च मूडु रोजुल नुंचि एडतेरिपि लेकुंडा कुरुस्तुन्न वर्षालु तेलंगाणलो पोंगि पोर्लुतुन्न वागुलु पश्चिम गोदावरी जिल్లాలో పట్టపగలే దోపిడికి యత్నం నగదును అపహరించే ప్రయత్నించిన దుండగులు కరోనాను జయించిన వందేన్ల బామ మాతృమూర్తికి కాళ్ళు కడిగి పూలాభిషేకం చేసిన కుటుంబ సభ్యులు ఇక వివరాల్లోకి వెళ్తే టిఆర్ఎస్ నుంచి పోటి చేయడానికి ఆ పార్టీ టికెట్ తనకే ఖరారైనట్లు ఆయన ఓ కార్యకర్తతో చెప్పడం కలకలం రేపింది మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజూరాబాద్ ఎమ్మెల్యే స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంత మాజీ కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డికి సంబంధించి ఓ ఫోన్ సంభాషణ బయటకు రావడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే అనంతరం ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు ఈ ఘటన మరవక ముందే కౌశిక్ రెడ్డికి సంబంధించిన మరో ఆడియో టేప్ బయటికి వచ్చింది ఈసారి ఆయన కాంగ్రెస్ కార్యకర్త మేకల తిరుపతితో ఫోన్లో సంభాషించినట్లు ఆ ఆడియోను బట్టి తెలుస్తుంది రేవంత్ రెడ్డికి నేను కోట్లాడతా అనే ఆలోచన ఉన్నప్పుడు కాంగ్రెస్ ఓడిపోతుందని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఎలా ఇస్తాడని ఆయన అన్నారు హుజూరాబాద్లో మరోసారి రాజేందర్ గెలుస్తారని ఆయన ఎలా చెప్తున్నాడని అన్నారు ఎలా పోరాటం చేయాలో దానిపైనే చర్చించుకుందామని గెలుస్తామా లేదా అన్నది ఆ తర్వాతి విషయమని వ్యాఖ్యానం దీంతో తాను ఇప్పుడు ఏమి చేయాలని ఆయన అడిగారు కాంగ్రెస్ ఇన్చార్జ్లను నియమించాలని తాను 2 నెలల నుంచి రోజు వేడుకుంటున్నప్పటికీ వెయ్యలేదని ఆయన అన్నారు నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితా రెడ్డి గారికి ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజుగౌడ్ టిఆర్ఎస్ నాయకులు రాబోయే బక్రీద్ బోనాల పండగల సందర్భంగా పాతబస్తీ మదనపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు ఈ క్రమంలో కేంద్ర బలగాలతో కావత్తు నిర్వహించారు సిఆర్పీఎఫ్ ఆర్ఎఫ్ఎస్ సిపిఎల్ సివిల్ పోలీసులు మార్చ్ జరిపించారు ప్రజలలో భద్రతపై భరోసా కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్లు నిర్వహించామని పోలీసులు తెలిపారు అదే విధంగా హైదరాబాద్ పాతబస్తీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫలక్నామా ఏసీపీ లిమిట్లో పోలీసులు తిరిగారు పాతబస్తీలో పండగలు ఎక్కువగా జరుగుతాయి కొన్ని సమయాలలో పండగలు ఒకే సమయంలో రావటంతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది అలాంటి సందర్భాలలో స్థానిక పోలీసులకు అండదండలు ఇవ్వడానికి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వస్తుందని తెలిపారు హైదరాబాద్ సిటీ కమిషనర్ అంజనీ కుమార్ ఆదేశాలతో పాతబస్తీలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ 99 బెటాలియన్ ఓం ప్రకాష్ వారి అసిస్టెంట్ కమాండెంట్ డాక్టర్ సునీల్ కుమార్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లాభా కుమార్ తామే ఇన్స్పెక్టర్ అప్పన్న హారే పాల్గొన్నారు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్త్ బెటాలియన్ వచ్చాము మా ఈ బెటాలియన్ సికింద్రాబాద్కి బెడ్పోర్ స్టేషన్ అయ్యింది మేము ఇక్కడ రావడానికి గల కారణం ఏమిటి అంటే యాజ్ పార్ట్ ఆఫ్ ఫెమిలైజేషన్ ఎక్సర్సైజ్ ఫేమెక్స్ ప్రోగ్రామ్ అంటాం అంటే ఎవ్రీ ఇయర్ మా కంపెనీస్ అంటే బెటాలియన్ ఉన్న కంపెనీస్ ఏదైతే కొంచెం హైదరాబాద్లో ఉన్న హైదరాబాద్ అనే కాదు ఏరియాలో అయినా సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ఏరియాస్కి వెళ్ళి మేము పెట్రోలింగ్ టైప్ అంటే ఫ్లాగ్ మార్చ్ చేస్తాం అన్నమాట దీనివల్ల ఏమిటి అంటే మాకు నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితా రెడ్డి గారికి ప్రజా ప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజుగౌడ్ టిఆర్ఎస్ నాయకులు
గత మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఈసీ మూసీ వాగులు పొంగిపొర్లుతున్నాయి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని శంకర్పల్లి, షాబాద్, మోయినాబాద్ మండలాలలో మూసీ నుండి వచ్చే వాగులు పొంగుతున్నాయి. శంకర్పల్లి మండలంలోని పొరొద్దుటూరు చిన్న మంగళారం మీదుగా ఈ నీరు గండిపేట చేరుతుంది. అదేవిధంగా ఈసీ వాగు షాబాద్ మండలం, నాగర్గూడ, వెంకటాపూర్, అండాపూర్ మీదుగా హిమాయత్ సాగర్ కు చేరుతున్నాయి. నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి గారికి ప్రజాప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజు గౌడ్, టిఆర్ఎస్ నాయకులు. విశాఖ టౌన్ కొత్త రోడ్ వద్ద కొలువై ఉన్న జగన్నాథ స్వామివారు దశావతారంతో భక్తులను దర్శన భాగ్యం కల్పించారు. దశావతారాలలో భాగంగా ఈరోజు కూర్మావతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. భక్తులు మాస్కులు, శానిటైజర్తో వచ్చి వారికి దర్శనం చేసుకునే అవకాశాన్ని కల్పించామని పురోహితులు రంగనాథచారి తెలిపారు. లీలాచ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ జగన్నాథాయ మంగళం. విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్లో గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సుభద్రా బలభద్ర సుదర్శన సహిత శ్రీ జగన్నాథ స్వామి వారి యొక్క రథోత్సవములు అంగరంగ వైభవంగా ప్రారంభమై ఈరోజు మూడో రోజుగా స్వామివారు కూర్మావతారంలో దర్శనమిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా ఈ కూర్మావతారంలో స్వామివారిని దర్శించుకున్నట్టయితే గ్రహబాధలు కానీ ఇతిబాధలన్నీ కూడా తొలగుతాయని చెప్పి, అలాగే మందర పర్వతాన్ని తిరుగుతూ ఉన్నప్పుడు దేవతలు రాక్షసులు కూడా వాసుకి అనే సర్పాన్ని తాడుగా మలిచి మందర పర్వతాన్ని తిరుగుతూ ఉన్నప్పుడు ఆ సముద్రంలో ఆ పర్వతం ఒదుగుతూ ఉన్నప్పుడు స్వామివారు కూర్మావతారం దాల్చి ఆ యొక్క తన కూర్మ మూపుపై ఆ పర్వతాన్ని వచ్చేసి ఆ యొక్క మందర పర్వతాన్ని చిలికేట్టుగా విజయ కలిగించారని, అలాగే శ్రీ మహాలక్ష్మి ఆ మందర పర్వతంగా తిరుగుతూ ఉన్నప్పుడు ఉద్భవిస్తే స్వామివారు శ్రీ మహాలక్ష్మిని స్వీకరించారని, పరమేశ్వరుడు అలాహలాన్ని స్వీకరించారని, అలాగే దేవతలు రాక్షసులు యొక్క జరుగుతున్నటువంటి కుట్రను గ్రహించినటువంటి స్వామి ధర్మ పరిరక్షణార్థము ఆ అమృత బాణాన్ని దేవతలందరికీ కూడా పంచి దుష్ట శిక్షణ శిష్యశిక్షణ గావించడే ఈ అవతారము ఎత్తినట్టుగా చెప్పబడుతుంది. అటువంటి కూర్మావతారంలో స్వామివారిని దర్శించి
నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి గారికి ప్రజాప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజుగౌడ్, టిఆర్ఎస్ నాయకులు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ఏసీపీ డీజీ పూర్ణచందర్రావు తన మనవడు ఉద్దవ్ కృష్ణతో కలిసి మొక్కలు నాటారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని యాంటీ కరప్షన్ బ్యూరో కార్యాలయంలో ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 5 ఏళ్లుగా తమ కార్యాలయంలో హరితహారం దిగ్విజయంగా కొనసాగుతుందని ఏసీబీ డీజీ పూర్ణచందర్రావు తెలిపారు. ఎక్కడ నాటినా ప్రతి మొక్కను సజీవంగా ఉంచేందుకు తమ సిబ్బంది శ్రమిస్తుండటంతో మొక్కలు నాటేందుకు స్థలం లేకుండా పోయిందని అన్నారు. బాబు కనబడుతుంది, వాటరింగ్ వేస్తాడు. బిల్డింగ్ చూసావా? అదే అదే అది అది నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి గారికి ప్రజాప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజుగౌడ్, టిఆర్ఎస్ నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రజవరం మండలం వేలివెన్ను గ్రామంలో పట్టపగులు దారి దోపిడీకి దుండగులు యత్నించారు. డ్వాక్రా సత్యవతి గ్రూప్ లీడర్ల స్థానిక ఇండియన్ బ్యాంకు నుండి 8 లక్షల రూపాయల లోన్ నగదు తీసుకుని వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వారిని వెంబడించి నగదు అపహరించే ప్రయత్నం చేశారు. డబ్బు సంచి లాక్కునే ప్రయత్నంలో 50,000 రూపాయలు చేజిక్కించుకున్నారు. ఇంతలో స్థానికులు రావడంతో అక్కడి నుండి ఇద్దరు యువకులు పరారయ్యారు. మహిళలను వెంబడించి వారు పారిపోయే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి గారికి ప్రజాప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజుగౌడ్, టిఆర్ఎస్ నాయకులు. మిజోరాం నూతన గవర్నర్గా నియమితులైన కంబంపాటి హరిబాబు సతీ సమేతంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు డీఈఓ సుజాత, ఏఈఓ రాఘవకుమార్, ట్రస్ట్ బోర్డు సభ్యుడు సూరిశెట్టి సూరిబాబు ఘనస్వాగతం పలికారు. ఈ క్రమంలో వేద పండితులు ఆశీర్వాదం అందించారు. తనను గవర్నర్గా నియమించినందుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు హరిబాబు ధన్యవాదాలు తెలిపారు. ఈశాన్య రాష్ట్రంలోని మిజోరాం ప్రగతి కోసం స్వామివారి ఆశీస్సులు కోరానని హరిబాబు తెలిపారు. స్వామివారి ఆశీస్సులు తీసుకెళ్లడానికే సింహాచలం వచ్చానని చెప్పుకొచ్చారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మన సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి అని అన్నారు. ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను హరిబాబుకు అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు వివరించారు. నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి గారికి ప్రజాప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజుగౌడ్, టిఆర్ఎస్ నాయకులు. మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సమక్షంలో దుబ్బాక మున్సిపాలిటీకి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్స్ సొంత గూటికి చేరుకున్నారు. వారికి కండువ కప్పి మంత్రి హరీష్ రావు స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో ఇద్దరు కౌన్సిలర్లు దివిటి కనకయ్య, బాలకృష్ణ బీజేపీలో చేరారు. వాళ్ళిద్దరూ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామంటూ పార్టీలో చేరారు. నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి గారికి ప్రజాప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం. అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజుగౌడ్, టిఆర్ఎస్ నాయకులు. ఖమ్మం జిల్లా తల్లాడకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త దార విష్ణుమోహన్ రావు తల్లి దార సుబ్బమ్మ కరోనాను జయించింది. వందేండ్ల వయసులో ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆమెకు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కార్పొరేటర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ కరోనాను జయించి తిరిగి వచ్చింది. ఆమె స్వగృహానికి వస్తున్న సందర్భంగా ఆమె కుమారుడు దార విష్ణుమోహన్ రావు ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు సుబ్బమ్మకు పెద్ద అక్షరాలతో పూలమాలతో ఇంటి ముందు స్వాగత తోరణాలు అలంకరించారు. అదేవిధంగా ఇంటికి వచ్చిన సందర్భంగా విష్ణుమోహన్ రావు దంపతులు ఆ తల్లి కాళ్ళు కడిగి పూలాభిషేకం చేశారు. కుటుంబ సభ్యులందరూ ఆమెకు స్వాగతం చెబుతూ పూలాభిషేకం చేశారు. ఈ విధంగా ఏర్పాట్లు చేయడంతో ఆ బామ సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. కరోనాను జయించి ఇంటికి వచ్చిన సందర్భంగా ఆమెకు సకల సౌకర్యాలు కల్పించారు. సమాజంలో ప్రతి ఒక్కరు కూడా తమ తల్లిదండ్రుల పట్ల ప్రేమను చూపించాలని, వారిని వృద్ధాప్యంలో మంచిగా పోషించాలని మంచి సందేశాన్ని ప్రజలకు అందించడంతో మోహన్ రావును స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోహన్ రావు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
జిల్లా తల్లవాడ మండలం. మా పేరు దారా విష్ణుమండవ్. మన మా తల్లిదండ్రుల పేరు దారా కాశయ్య, దారా సుబ్బమ్మ. వాళ్ళకి మేము నలుగురు సంతానం. నేను లాస్ట్ సంతానం. దాదాపు మా అమ్మగారికి 100 సంవత్సరాలు ఉన్నాయి. అందరికీ 100 సంవత్సరాలు నిండినవి. 26వ తారీఖు నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి గారికి ప్రజాప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజుగౌడ్, టిఆర్ఎస్ నాయకులు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మూసీ నది ఉద్రిక్తంగా ప్రవహిస్తుంది. హైదరాబాదులో కురుస్తున్న వర్షాలకు తోడు స్థానికంగా కురుస్తున్న వర్షాలకు నల్గొండ జిల్లా కేతేపల్లి వద్ద నదిపై నిర్మించిన మూసీ ప్రాజెక్టుకు 6,000 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుంది. దీంతో ప్రాజెక్టు గనిష్ట నీటి మట్టానికి చేరుకుంది. ప్రాజెక్టు 5 గేట్లను ఎత్తి 3,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు ఎస్సీ రమేష్ క్రస్ట్ గేట్లను ఎత్తి విడుదల చేశారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి ప్రస్తుతం 642.5 అడుగుల నీటి మట్టానికి ప్రాజెక్టు చేరుకుంది. ఇక క్రస్ట్ గేట్లు ఎత్తడంతో దిగువన ఉన్న లోతట్టు ప్రాంతాలను, నది సమీప గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. చేపల వేటకు వెళ్లకుండా మత్స్యకారులకు సమాచారం అందించారు. ఆరు వందల నలభై ఐదు అడుగులకు గాను ఇప్పుడు 642.3 అడుగులకి మనకి రిజర్వాయర్ లెవెల్ వచ్చింది. కాబట్టి మనం ప్రాజెక్ట్ యొక్క సేఫ్టీ ఆస్పెక్ట్స్లో మనం నీళ్లు కిందకి క్రెస్ట్ గేట్స్ ద్వారా నీళ్లు వదలటం జరుగుతుంది. ఇప్పుడు సుమారుగా మనకి మూసీ రిజర్వాయర్కి ఇన్ఫ్లో 6,000 క్యూసెక్లు వస్తుంది వాటరు. ఇప్పుడు మనం ఒక్కొక్క సుమారుగా ఒక ఐదు గేట్లు ఒక్కొక్కటి అడుగు చొప్పున లేపాము. దీనివల్ల 3,000 క్యూసెక్లు మనం రివర్లో క్రెస్ట్ గేట్స్ ద్వారా వదిలేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఈ పైనుంచి వచ్చే డిశ్చార్జి ఈ వరద విషయం ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షించడం కోసం డే అండ్ నైట్ టీమ్స్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేశాం. ఆ టీమ్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు అవర్లీ బేసిస్ మీద మనకి డిశ్చార్జ్ ఎంత వస్తుంది అనేది ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు. దీన్ని బేస్ చేసుకొని మనకి ఆ పైనుంచి వచ్చే వరదని గమనిస్తూ మనం వాటర్ని కిందకు వదిలేస్తూ ఉంటాం. వరద వాటర్ని కిందకు వదిలేస్తూ ఉంటాం. మనకేందంటే మనకి నార్మల్గా 641 జూలై నెలలో 641 అడుగులు మెయింటైన్ చేయాలి. అంతకంటే ఎక్కువ వస్తే వాటర్ని మనం కిందకు వదలాలి. కాబట్టి మనం వాటర్ని మెల్లిగా కిందకు వదిలేస్తూ 641 లెవెల్ మెయింటైన్ చేస్తాం. నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి గారికి ప్రజాప్రతినిధులకు స్వాగతం, సుస్వాగతం. అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజుగౌడ్, టిఆర్ఎస్ నాయకులు. దేశం మొత్తం కరోనాతో పోరాడుతుంటే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయని కాంగ్రెస్ నాయకుడు కానూరు బుజ్జి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో తిరిగి పెట్రోల్ డీజిల్ ధరలను నియంత్రించాలని పెట్రోల్ బంకు వద్ద ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆయన తెలిపారు. ఒక పక్క కరోనా, మరోపక్క పెంచిన పెట్రోల్ డీజిల్ రేట్లు మూలంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశమంటుతున్నాయని పేర్కొన్నారు. దీంతో సామాన్యుడు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. లీటర్ పెట్రోల్ 107 రూపాయలకు పెరగడం మూలంగా రవాణా ఛార్జీలు కూడా పెరిగాయని, పెంచిన ధరల మూలంగా ప్రజలపై పెనుభారం పడుతుందని ఆయన తెలిపారు. కాబట్టి వెంటనే పెంచిన ధరలను నియంత్రించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నేతృత్వంలో పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. జై జై కాంగ్రెస్.
రాహుల్ గాంధీ గారి నాయకత్వం వద్దలాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం వద్దలాలి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై డీజిల్ ధరలు పెంచాలి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలి పెట్రోల్ డీజిల్ ధరలు పెంచాలి వీ వాంట్ కాంగ్రెస్ వీ వాంట్ కాంగ్రెస్ వీ వాంట్ కాంగ్రెస్ కానూరు బుద్ధి గారి నాయకత్వం వద్దలాలి కానూరు బుద్ధి గారి నాయకత్వం వద్దలాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ అక్కించాలి పెట్రోల్ డీజిల్ ధరలు అక్కించాలి పెట్రోల్ డీజిల్ ధరలు అక్కించాలి పెట్రోల్ డీజిల్ ధరలు అక్కించాలి డీజిల్ ధరలు అంటే తగ్గించాలి అందరూ కాంగ్రెస్ అలాగే కేంద్రం పెంచిన పెట్రోల్ ధరలు ఊరికే మీకు లైవ్ వచ్చింది నాగిల్ల గ్రామ పంచాయతీలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు విచ్చేచున్న కల్వకుర్తి శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ జైపాల్ యాదవ్ గారికి మరియు జెడ్పీ చైర్పర్సన్ డాక్టర్ తీగల అనితారెడ్డి గారికి ప్రజాప్రతినిధులకు స్వాగతం సుస్వాగతం అభినందనలతో శ్రీమతి పాలకుర్ల సంతోష్ రాజుగౌడ్ టిఆర్ఎస్ నాయకులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కౌశిక్ రెడ్డికి చెందిన మరో ఆడియో లీక్. హుజూరాబాద్ ఎన్నిక విషయంలో రేవంత్ పై వ్యాఖ్యలు. బక్రీద్ బోనాల పండుగలకు భారీ బందోబస్తు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసుల మార్చ్. 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. తెలంగాణలో పొంగి పొర్లుతున్న వాగులు. పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టపగలే దోపిడీకి యత్నం. నగదును అపహరించే ప్రయత్నించిన దుండగులు. కరోనాను జయించిన వందేండ్ల బామ. మాతృమూర్తికి కాళ్ళు కడిగి పూలాభిషేకం చేసిన కుటుంబ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీ9 న్యూస్. మా స్వరం ప్రజాగలం.